విశాఖపట్టణం దాని చుట్టుపక్కల జిల్లాలకు మకుటం లేని మహారాజు శోభనాద్రి. రాజకీయ నాయకులు అతని అండదండలు కోరుకుంటారు. రౌడీలు గూండాలు అతనికి ఎదురుపడ్డానికి జంకుతారు. ప్రభుత్వ ఉద్యోగులు అతనికి జడిసి ముడుపులు చెల్లించుకుంటారు. కస్టమ్స్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. రహీం భాయ్, ఆ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం ఏంటి? నాకేం అర్థం కావట్లే. అరే బాబ్జీ, తెలియదా నీకు? వాళ్ళు లంచాలు తీసుకుంటారు, మన సార్కి షేర్ ఇస్తారు. మన సార్ పెద్దోడు, వాళ్ళు చిన్నోళ్ళు. శోభనాద్రి గారు, ఎలక్షన్లు అయిపోయాయి, హైకమాండ్ తో మాట్లాడి మంత్రి పదవి ఇప్పిస్తే. ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్, మీ రాజకీయ నాయకులు ఈ మూడింటి కోసం కుక్కల్లా ఎదురు చూస్తుంటారు. ముందు ఎలక్షన్, తర్వాత మంత్రి పదవికి సెలక్షన్. నేను హైదరాబాద్ మాట్లాడతానులే, నువ్వు వెళ్ళిరా. అలాగేనండి. అయ్యా, ఆ హార్బర్ నాకు ఇప్పిస్తే. అది హార్బర్ అయ్యా, బార్బర్ షాప్ కాదు నీకు ఇప్పించడానికి. పెద్దవారు మీరు వేళా కోడవాడితే చిన్నవాణ్ణి నేను తట్టుకోగలనా బాబు? అది కాదయ్యా, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్న శంకర్ లాల్ నాకు 50% ఇస్తున్నాడు. నేను 60 ఇస్తాను. ఆలోచించి చెబుతాను. నమస్కారం శోభనాద్రి గారు. నమస్తే జడ్జి గారు, లోపలికెళ్ళి కూర్చోండి, నేను వస్తున్నాను. ఇతనెవరు? నా తమ్ముడు. నమస్తే సార్, కూర్చో. మన వాళ్ళు జగదంబ సెంటర్లో చేసిన మర్డర్ కేసు కోర్టుకు వచ్చింది. అది నేను చూసుకుంటాను. మా తమ్ముడు ఎంకామ్ పాస్ అయ్యాడు, సరైన ఉద్యోగం లేదు. మీరే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాలి. ఎక్కడో ఎందుకు? మా చాక్లెట్ ఫ్యాక్టరీలోనే మేనేజర్ గా వేసేద్దాం. థ్యాంక్ యూ, మరి నేను వస్తాను. మంచిది. నమస్తే సార్. మీరేంటి సార్? అన్ని డిపార్ట్మెంట్ల వాటాలు వచ్చాయి, లాండ్ ఆర్డర్ రాలేదు. వీళ్ళు వచ్చారు. ఎందుకని? కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటున్నారండి. శివాజీ ఎక్కడ? పర్మిషన్ లేకుండా లోపల పంపిస్తే ఆయన మా మీద వస్తారు సార్. పని అడుక్కోవడానికి వచ్చిన వాడికి రా పర్మిషన్, పని పట్టడానికి వచ్చిన వాడికి. పిల్లం పిల్లం గెలవాళ్ళం, మీరు వెళ్ళండి సార్. ఎవడ్రా నువ్వు? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఛార్జ్ తీసుకోగానే ఊళ్ళో దొంగనాకుడుకులు ఎవరు, దొరబాబులు ఎవరు, పెద్ద మనుషులు ఎవరు, పెంకి మనుషులు ఎవరు, పురంబోక మనుషులు ఎవరు, సీఎం కావలసిన మనుషులు ఎవరు అని తెలుసుకోకుండానే వచ్చావా? ఏపీపీఎస్ పి మట్టయ్య, ఏసీపీ. నీ ఫేస్ చూస్తుంటే దొంగకోళ్ళు పట్టేవాడికి యూనిఫామ్ వేసినట్టుందే. అవును, నువ్వే రికమెండేషన్స్ తో వచ్చావరా? సెంటరా స్టేటా చెప్పారా? నన్ను రా అంటావా? నన్ను రా అని నువ్వన్నప్పుడు నిన్ను రా అనకుండా ఊరుకోవడానికి నేను నీ బావమరిదినా, తమ్ముడినా, నీ మేనలున్నా? నువ్వు లాఠీ తీస్తే దుడ్డు కర్ర తీస్తా, రివాల్వర్ తీస్తే AK-47 తీస్తా. నువ్వు ఒక్క బుల్లెట్ రిలీజ్ చేసే లోపల 100 గుళ్ళు నీ గుండెల్లో దిద్దుతా. ట్రై చేద్దామా? సార్, ఈయన శివాజీ శోభనాద్రి గారికి కొడుకులాంటి వాడు. కొడుకులాంటి వాణ్ణి కాదురా, కొడుకునే అయినా ఈ ముక్కబడ నన్ను రా అనక ముందు చెప్పాలి. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. అసలు పాయింట్ కొద్దాం. ఈ నెలలో మీరు వసూలు చేసిన లంచం బస్తాల్లో మా సంచి ఎందుకు పంపలేదు? అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరే లంచం తీసుకుంటారా? లంచం పుట్టిందే మీ గవర్నమెంట్ లోంచిరా. అవినీతి, అక్రమం, అన్యాయం అనేవి మీ గవర్నమెంట్ ఆఫీసులో కనిపించినంతగా మరెక్కడా కనిపించవు. నువ్వు ఇంతకు ముందు ఏం తప్పు చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావో చెప్పనా? ఓ డబ్బు గల కుర్రవాడు ఓ అమ్మాయిని మనభంగం చేశాడు, నువ్వేం చేశావు? ఆ అమ్మాయి వ్యభిచారి, తనే మదవెక్కి బెడ్డెక్కింది అని కేసును మాఫీ చేశావు. నేను ఇంకా ఫినిష్ చేయకుండా నువ్వు మధ్యలో దూరకు. ఓ మంత్రి గారి కొడుకు మర్డర్ చేశాడు, నువ్వు ప్రమోషన్ కోసం ఆ కేసును మసిపూసి మారేడుకాయ చేశావు, పోలీస్ అనే పదానికి అర్థం లేకుండా చేశావు. అవును, పోలీస్ అనే పదానికి అర్థం తెలుసారా నీకు? టెన్షన్ పడకు, డెఫినెట్ గా తెలియదు. రికమెండేషన్ తో వచ్చినవాడే కదా, చెప్తాను రాసుకో. పి అంటే ప్రొటెక్షన్, ఓ అంటే ఆఫ్, ఎల్ అంటే లీగల్, ఐ అంటే ఇంటర్నల్, సి అంటే సివిల్, ఈ అంటే ఎస్టాబ్లిష్మెంట్. ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ ఇంటర్నల్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్. అదేంటి నోరాలా తెరిచావు? ఈగలు దొరుకుతాయి, మూసుకు. చూడు ఏసీపీ, వసూళ్లు మేమే చేస్తుంటే మీ పోలీసులు మా డాడీ దగ్గరకు వచ్చి, అయ్యా మాకు మందు లేదు, మంచిగా లేదు అంటే మా డాడీ మీ మీద దయదలచి వసూళ్లు మీరు చేయండి, వాటాలు మాకు పంపండి అన్నారు. దానికోసం నేను వచ్చా. ఇచ్చే, తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇవ్వనంటే
పిచ్చి కుక్కన కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను. ఒక్క క్షణం అరసింగ రావాల్సింది రెడీ సార్. సార్ ఆయనే శోభనాద్రి గారు. అడవిలో అగ్గిపుల్ల గీయడం ఎంత తప్పు, శివాజీని రెచ్చగొట్టడం కూడా అంతే తప్పు. ఈ క్షణంలో నిన్ను చంపితే ఆపేవాడు అడిగే నాథుడు ఎవడూ లేడు. మీ పోలీసులు కూడా సాక్ష్యం చెప్పరు. అర్థమైందా? అర్థమైంది సార్. మీ వాటా ఇప్పుడే పంపిస్తాను. గుడ్. ఇంకెప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురు రావద్దు. ఎందుకు చెప్పనా? మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా. తేడా వస్తే మెడ విరిచేస్తా. అమ్మిరాజనా, అమ్మిరాజనా, ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా? నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకం తెలుసు కదా. ఏదో పెద్ద శుభవార్త మూసుకొచ్చినట్టు ఎగసుకొచ్చావు, చచ్చావు. ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవుతుంది. ఇక ఆలస్యం కాకుండా అనుకున్న చేసేయాలి. ఈ రోజు రాత్రికే చేసేయాలి. బాబ్జీ. బాబు, హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి? హేమాద్రి బాబు మనసు బాగాలేదు, రెస్ట్ తీసుకుంటున్నా, డిస్టర్బ్ చేయొద్దన్నారండి. ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది, వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది, ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమ సుఖంగా ఉంటుంది. ఏమంటావే? నువ్వు సుఖపట్టనే కాదు, నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖాన్ని ఇస్తావు. ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే చూస్తోందా? ఏంటి బాబు, ఏం చేస్తున్నారు దాన్ని? మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు. అది పిట్టే కదా. పిట్ట మనిష అని కాదు, చూసిన ఏ కళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి. మమ్మీ అని పిలవద్దన్నానా? చక్కగా అమ్మా అని పిలవండి. మమ్మీకి ఇంగ్లీష్ రాదురా, అందుకే అమ్మా అని పిలవమంటుంది. రే, నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారా? ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి, లేకపోతే అన్నం పెట్టు. మరి పావురాలు గింజలేస్తున్నావు, అవి చదువుకున్నాయా? మిమ్మల్ని ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు? మాస్టర్లు పాటలు చెప్పట్లేదు, పాటలే పాడుతున్నారు. పాటలు పాడడం ఏంట్రా? అవునమ్మా, ధవళేశ్వర ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా? ఎలాగా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది. కూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి.